जबरदस्त द्वारा इंडस्ट्री लोके एंट्री इच्छिना सुडिगाली सुधीर प्रेक्षकुलकी सुपरिचितमे एक्स्ट्रा जबरदस्त डी श्रीदेवी ड्रामा कंपनी तो प्रेक्षकुलनी अलरिंचडंतो पाटू सॉफ्टवेयर सुधीर कालिंग सहस्त्र गालुडु ती सिनेमालतो अलागे अंदरिनी एंटरटेन चेयडानिकी सिद्धमैपोयारु ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా వర్కౌట్ కాలేదు కానీ ప్రేక్షకులకి మంచి ఒపీనియనే మిగిల్చారు. ఇప్పుడు గాలుడు కాలింగ్ సహస్ర అంటూ రెండు సినిమాలతో వస్తున్నారు. అలాగే ఈ సినిమాలకి సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సుధీర్ రష్మి వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ గురించి తెలిసిందే. 9 ఏళ్లుగా వీళ్ళ ప్రేమ ప్రయాణం నిజమా కాదా అని పక్కన పెడితే ఆన్ స్క్రీన్లో కావాల్సినంత వినోదాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. అంచులంచులుగా ఎదుగుతూ మంచి స్టార్డమ్ తన తల్లి కన్న కలను నిజం చేయాలని అశేష ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కాసేపు సుధీర్ అలా తెరపై కనిపిస్తే చాలు టీఆర్పీ రేటింగ్ కన్ఫర్మ్ అని అందరూ అనుకుంటారు. అందుకే ఏ ఛానల్ వాళ్ళు పిలిచినా లక్షలకు లక్షల రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్న తనకు లైఫ్నిచ్చిన ఈటీవీని నమ్ముకున్నారు సుధీర్. అక్కడి నుంచి ఆయన రావటం లేదు బయటకి. సో ఇప్పుడు మరొక విషయంలో హాట్ టాపిక్గా మారారు. అదే మా ఎలక్షన్స్లో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. సో ప్రకాష్ రాజ్ ఇందులో అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నారు. ఈయనతో పాటుగా మంచు విష్ణు అలాగే జీవిత ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ వీళ్ళ నలుగురు పోటీ చేయబోతున్నారు. సో ఇందులో చాలామంది ఎన్నో రకాలుగా సపోర్ట్ ఒకరికొకరు ఉంటూ ఉన్నారు. ఇక మెగాస్టార్ సపోర్ట్ ప్రకాష్ రాజ్కున్నట్టు ఇండైరెక్ట్ వగాల టాక్. అంతేకాకుండా ఇప్పుడు తన ప్యానల్ని కూడా ప్రకటించారు ప్రకాష్ రాజ్. మా అసోసియేషన్లో దీనికి మీటింగ్ కూడా జరిగింది. ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ టీంలో మన సుడిగాలి సుధీర్ ఉండడం నిజంగా సుధీర్ ఫ్యాన్స్కి పండగ లాంటి విషయమే. అంతేకాదు సుధీర్కి మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా మంచి ప్లేస్ దక్కినట్టు సమాచారం. అంతేకాదు ప్రకాష్ రాజ్ కూడా స్వయంగా సుధీర్ పేరు మెన్షన్ చేసినట్టు టాక్. అసలు విషయం ఏంటంటే సుడిగాలి సుధీర్ని అక్కడ రెఫర్ చేసింది ఎవరో కాదు, మెగా బ్రదర్ నాగబాబు. బుల్లితెరలో సుడిగాలి సుధీర్ హవా ఉన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల దగ్గరే మంచి హైప్ని తీసుకురావడానికి పాజిటివ్ వైబ్స్ రావాలంటే సుధీర్ టీంలో ఉంటే బాగుంటుందని ఆయన సజెస్ట్ చేశారట. దీంతో నాగబాబు కోరిక మేరకు సుధీర్ని టీంలోకి తీసుకున్నట్టుగా టాక్. మొత్తానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిల్మ్లో ఎంతో కాలంగా సేవలు అందించినటువంటి ప్రముఖ సెలబ్రిటీస్. వీళ్లతో పాటు సుధీర్ ఆ టీంలో ఉండడం నిజంగా గర్వకారణమే. సో నాగబాబుని ఎంతో ప్రేమగా డాడీ అని పిలుస్తూ ఉంటాడు మన సుధీర్. ఇలాంటి అరుదైన అవకాశం రావడంతో మరింత ఎక్సైట్మెంట్కి గురయ్యారట.